ఎలాంటి రుగ్మతులైనా తగ్గిపోయి మామూలు మనిషి అవుతాడని అంటూ ఉంటారు. నాకిప్పుడు ఆ అమ్మవారిలా నువ్వు కనిపిస్తున్నావు. చిన్నదాన్ని, నాకు దన్నం ఎందుకులే, మంచి బోనం పెట్టావు కదా. తొందరగా వెళ్ళు, వెళ్ళి నీ వాణ్ణి కాపాడుకో. చైత్ర, వాడిలో ఎలాంటి మార్పు లేదమ్మా. ఇంకా ఆరోగ్యం బాగా క్షీణించినట్టుందమ్మా. బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది చైత్ర. లేదు, ఏం బాధపడకండి, ఒక్క నిమిషం. విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. ఓం విశాలాక్షి మాత్రే నమః. కన్నయ్య, అమ్మా, నీ అనుగ్రహం కోసం చేయాల్సిందంతా చేశాను, ఇక ఏం చేయాలన్నా నువ్వే చేయాలి తల్లి, నువ్వే చేయాలి. ఆ నిప్పులంతా కనికట్టే, అందుకే ఆ అమ్మాయికి ఏం కాలేదు. అవునే, ఆ నిప్పులు కాలవు, చూడ్డానికి పగపగా మండుతూ ఉంటాయి, కానీ లేకపోతే ఆ అమ్మాయి కాలి బూడిదైపోయేది కదా. ఏంటి ఇవి, డమ్మీవా? చూద్దాం పద. లయ్య ఒకసారి చూద్దాం. సరే చూద్దాం. చెయ్యి బూడిదయ్యేలా ఉంది, నేనే చేయాలి, నేనే చేయాలి. ఎవరు నువ్వు? మాకు ఇలా కాలిపోతుంటే నీకు నవ్వొస్తుందా? ఆ నిప్పులు కాల్తాయా? నువ్వు వచ్చి పట్టుకో, తెలుస్తుంది. మీరు కనికట్టు బలే చేస్తున్నారు. నిప్పుల్ని చేతుల్లో పట్టుకొని బలే ఆడుకుంటున్నారు. ఆడుకోవట్లేదు తల్లి, నొప్పికి అలవటిస్తున్నా. మీ మాయాజలమే కాదు, మీ నటన కూడా అద్భుతంగా ఉంది. మంటలు భరించలేకపోతున్నాను మా. ఈ మంటలే కాదు, ఆ బుడ్డదాని మాటలు ఇంకా మంటగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళు. మా చేతులు తగలబడుతున్న కోపంతో నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళి ఇక్కడి నుంచి. శాంతం, శాంతం.
చేతులు నిప్పులు పెట్టుకుని శాంతంగా ఎలా ఉంటాం? నిజంగా మంటగా ఉందా? అమ్మా తల్లి ప్లీజ్, మమ్మల్ని వదిలేస్తావా? ఆ మంట తగ్గాలంటే ఆ అమ్మని కాపాడమని మోకాల మీద కూర్చుని వేడుకోండి. మంటని తగ్గించమ్మా, భరించలేకపోతున్నాను, కాపాడు తల్లి. కాపాడు తల్లి ప్లీజ్. అమ్మా తల్లి, మీ మంటని తగ్గించు, కాపాడమ్మా తల్లి. అమ్మా ఈ నొప్పి భరించలేకపోతున్నాను తల్లి, కాపాడమ్మా. కాపాడమ్మా మాట లేవు. మనకెంత కాలింది? మరి అంత కర్పూరం దానికి రాసాం, దానికి కొంచెం కూడా ఏం కాలేదు. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు. ఈ పద్యం మీకు తెలుసా? పద్యాలతో మాకెందుకు? ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటాయి. రుచి చూస్తే కానీ ఏది ఉప్పో ఏది కర్పూరమో తెలీదు. వేమన గారు చెప్పిన పద్యం చదువుకుని ఉంటే బాగుండేది. ఏది పిల్ల? వెళ్ళిపోయిందేమో. కర్పూరం బదులు మనం ఉప్పు నూరామా? అదే ఉంటుంది పిన్ని. ఉప్పుకి కర్పూరానికి తేడా తెలీదా మీకు? గుడిలో ఉప్పు ఎందుకు ఉంటుంది? ఆ బయట తెల్ల ముద్దగా ఉంటే కర్పూరం ఏమో అని తీసుకొచ్చాం. ఆ డమ్మి ఉప్పు వల్ల తప్పించుకుంది. కాదు, మీ తెలివి తక్కువతనం వల్ల అది బతికిపోయింది. ఏంటమ్మా ఇది? ఎన్ని ప్రయత్నాలు చేశాం, మా చిన్నోడిని ఇలా పరీక్షిస్తున్నావేంటమ్మా? ఇంకా ఏం చెయ్యాలి? చిన్నోడా లేవరా? పెద్దోడా ఒకసారి వాడి చెయ్యి పట్టుకో. గోమతి నువ్వు కూడా పట్టుకోమ్మా. అమ్మా చైత్ర నువ్వు చూడు.
అమ్మా, టెంపరేచర్ ఏమీ లేదమ్మా. విరాజ్కి తగ్గిపోయినట్టే అమ్మా. అమ్మా, ఇక ఈ బాబు ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, కాసేపట్లో స్టోర్లోకి వచ్చేస్తారు. విరాజ్ కళ్ళు తెరిచాడు. అంతా విశాలాక్షమ్మ దయ. మీ చేతులకి ఏమైంది? విరాజ్ కోలుకోవాలని మేం ముగ్గురం అమ్మవారికి అగ్ని నివేదన చేశాం. మా నివేదన ఫలించి విరాజ్కి అనారోగ్యం తగ్గిపోయింది. లయా, చూసావా మీ బావని? మన త్యాగాలు వృధా పోలేదు. ఆ అమ్మవారు మన త్యాగాలకి మెచ్చి మీ బావని బతికించింది. మీరు విరాజ్ కోసం నిప్పులతో నివేదన చేశారా? అయ్యో, అవునానంద్ గారు, మాకు చేతులు కాలినందుకు బాధగా లేదు. విరాజ్ కోలుకున్నాడు, అంతే చాలు. అయినా మీరొకరిని కాల్చే రకాలు గాని మీ చేతులు కాల్చుకునే రకాలు కాదే మీరు. బామ్మగారు, మీకు మా త్యాగం కనిపించట్లేదా? ఆ నిప్పులు ఒరిజినల్లో కాదు అని చెక్ చేసి చేతులు కాల్చుకొని ఉంటారు. కరెక్ట్గా చెప్పారు ఆనంద్ గారు. బాగా కాలినట్టుంది. దాహంగా ఉంది.
అమ్మా, నీ భర్త పైన నీకున్న ప్రేమే అతన్ని ఈరోజు కాపాడింది. అమ్మా చైత్ర, ఈరోజు నువ్వు కాపాడుకుంది నీ పసుపు కుంకుమల్నే కాదమ్మా, మన కుటుంబాన్ని కాపాడావు. ఆ మరణం నా కొడుకు మీద ఉసురులా వాలింది. చావు చీకటి చుట్టూ కమ్ముకుంది. ఎవరిలోనూ ధైర్యం నమ్మకం లేవు. ఏమీ చేయలేని స్థితిలో నీ ప్రేమతో మరణం అనే ముసురుని చెదరగొట్టేశావు. చావు చీకటిని తరిమేస్తూ నీ భక్తితో మా నింటి దీపాన్ని వెలిగించావు. లేదత్తయ్య, కన్నయ్యని కాపాడింది నేను కాదు, ఆ విశాలాక్షి అమ్మవారే. ఆవిడే నేను దీక్షని సరిగ్గా చేయలేకపోయినా నన్ను కరుణించి నా కన్నయ్యని కాపాడింది. ఆ అమ్మవారేనమ్మా, ఆ అమ్మవారే. ఆ అమ్మవారితో పాటు అత్తయ్య, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అసలు ఏ అనుబంధం ఉందని కన్నీళ్ళొస్తున్నాయో, ఆ బంధమే ఆపదకు కారణమైంది. బ్రహ్మముహూర్తం నుంచి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తూ తెల్లవారుజామున బోనమెత్తి నైవేద్యం పెట్టేంత వరకు పచ్చి గంగను కూడా ముట్టకుండా ఉపవాస దీక్షను చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు నీ దీక్ష సఫలమైంది. నన్ను కాపాడటానికి ఆ అమ్మవారు నిన్ను పంపించారా విశాలాక్షి? నువ్వెక్కడికి వెళ్ళినా సరే నిన్ను నేను మళ్ళీ కలుస్తాను. నాకు నువ్వు చేసిన ఈ ఉపకారానికి నీ రుణం తీర్చుకుంటాను. తల్లి, అమ్మలగన్న అమ్మ, నా మనిషిని కాపాడావు, నా ధైర్యాన్ని బతికించావు, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావు తల్లి. నిన్ను నా ఇలవేల్పుగా మార్చుకొని ప్రతిరోజు నిన్ను పూజించుకుంటాను, నీ రుణం తీర్చుకుంటానమ్మా. రే విరాజ్, ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదన్నయ్యా. నీకేమవుతుందో అని చాలా భయపడిపోయాం.
హాస్పిటల్ నిన్నలా చూసిన దగ్గర నుంచి నువ్వు తిరిగి కోలుకునే వరకు జీవితం స్పందించినట్లయిపోయింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. అదిగో అలాంటి పరిస్థితిలో కనపడని మృత్యుతో యుద్ధం చేసిందో లేక ఆ విధిరాతనే ఎదిరించిందో తెలీదు, కాని ఆ దైవానుగ్రహంతో నీ చైత్ర నిన్ను బ్రతికించి ఇలా మా ముందుకు తీసుకొచ్చిందిరా. వన్ మినిట్ రా. జ్యూస్ తీసుకోండి. ఆ